హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? శిరీష్. శిరీష్, ఎవరు మీలో కోటేశ్వరుడు షో స్టార్ట్ అయింది కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? చాలా బాగుంది. అంటే ఎన్టీఆర్ గారు చేసే హోస్టింగ్ చాలా నచ్చుతుంది. ఫస్ట్ డే షో అయితే బాగుంది. రామ్ చరణ్ షో చాలా బాగుంది. ఓకే, రామ్ చరణ్ చీఫ్ గెస్ట్గా వచ్చాడు కదా, సో మీకు ఎలా అనిపించింది? ఇద్దరు ఒక బుల్లితెర వచ్చారు కదా, బుల్లితెరకి వెండితెర వేరే, ఇది ట్రిపుల్ ఆర్ రేటింగ్ కోసం అంటున్నారా, మూవీ ప్రమోషన్స్ కోసమా వచ్చారా, లేకపోతే మామూలుగా ఆడియన్సు? ఒక రకంగా ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ అయితే డెఫినెట్గా ఉంటుందండి. అది లేదు అని అయితే నేను డైరెక్ట్గా చెప్పలేను, బట్ ఫ్యాన్స్ కోసం కానీ మీరు పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటే ఇద్దరు పెద్ద హీరోలు ఒక వెండితెర మీదగా చూసుకోవడం కాకుండా బుల్లితెర మీద కూడా చూసుకోవడం అదొక ఫీస్ట్ డెఫినెట్గా. చాలా అంటే ఆ క్వశ్చన్స్ కానీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కానీ ఎలా జరిగింది అన్నది చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఫ్యాన్స్కి మాత్రం డెఫినెట్గా అది ఒక ఫీస్ట్, చాలా బాగా అయింది. అండ్ ఆల్రెడీ ఎన్టీఆర్ బుల్లితెర మీద మనం చూసాం బిగ్ బాస్లో, సో ఆయన ఎంత మంచి హోస్ట్ అన్నది. అది మళ్ళీ మీలో కోటేశ్వరుడిలో కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే డెఫినెట్గా ఐ మీన్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ హోస్ట్ ఇన్ తెలుగు. బిగ్ బాస్ లాస్ట్ అది చేశాడు కదా, బిగ్ బాస్ చేశాడు, ఇప్పుడు ఎవరు మీలో కోటేశ్వరుడు, దేనికి ఎక్కువ రేటింగ్ వెళ్తుంది అనుకుంటా? రేటింగ్ అంటే ఇప్పుడు ఓన్లీ ఒకటే 1 వీకే అయింది కదండి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే, అంటే అప్పటికి ఇప్పటికి టైమింగ్స్ చేంజ్ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు మీలో ఎవరు కోటేశ్వరుడికి అండ్ ప్లస్ రామ్ చరణ్ కూడా వచ్చారు కాబట్టి డెఫినెట్గా రేటింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీలో ఎవరు దానికి ఎక్కువ వస్తుందండి. ఒక బూస్టప్ చాలా అవసరం, సో అక్కడ రామ్ చరణ్. బట్ ఓవరాల్గా కంపేర్ చేస్తే ఎవరైనా ఆ షో ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని బట్టే, సో నేను డెఫినెట్గా పోరు కూడా సపోర్ట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఎన్టీఆర్ హోస్టింగ్ మీరు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా బాగా, అంటే నేను కేబీసీ పెద్ద ఫ్యాన్, అమితాబ్ బచ్చన్ హోస్ట్ రేంజ్లో నేను ఆయన రేంజ్కి కంపేర్ చేస్తే కరెక్ట్ కాదు, బట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎన్టీఆర్ ది బెస్ట్, ఆ డౌట్ టాలీవుడ్లో అయితే డెఫినెట్గా ది బెస్ట్, నో డౌట్. ఓకే, లాస్ట్ది మీరు అదే ఎవరు మీలో కోటేశ్వరుడు షో ఎప్పుడు చూశారు? ఆల్మోస్ట్ ఆ వీక్ మొత్తం చూశాను. ఓకే, ఆ వీక్ చూస్తామంటే మీకు ఏమనిపించింది? అంటే అదే ఆ షో ఎప్పుడు ఎప్పుడెప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడు వస్తుందా అన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. అండ్ కంటెస్టెంట్స్ మధ్యలో డిస్కషన్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఆయనకు తెలుగులో మంచి పట్టు ఉంది. ఆ పట్టు కరెక్ట్గా అంటే మనకు తెలిసిపోతుంది ఎవరు ఎలా మాట్లాడతారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ తెలుగు పట్టు మీద ఎన్టీఆర్ పట్టుకున్నట్టు ఎవరికి లేదనిపిస్తుంది. ఆయన మంచి యాక్టర్, బట్ బుల్లితెర మీద కూడా ఆయన ఏ రేంజ్లో వెండితెరలో చేస్తారో అంతకంటే ఎక్కువ ఏమంటారు ఆ హోస్టింగ్ విధానం చాలా బాగుంది మాకైతే చాలా. ఫైనల్గా ఎన్టీఆర్ గురించి ఏం చెప్తారు? ది బెస్ట్ హోస్ట్ డెఫినెట్లీ వితౌట్ ఎ డౌట్. అండ్ ఆయనే ఈ మీలో ఎవరు కోటేశ్వరు ఇంకా ఎన్ని సీజన్స్ వచ్చినా ఆయనే కంటిన్యూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు మీలో కోటేశ్వరుడు షో స్టార్ట్ అయింది కదా ఎన్టీఆర్ది, సో ఎలా ఉంటుంది? ఎన్టీఆర్ ఇప్పుడిప్పుడే క్యాచ్అప్ కాబట్టి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, మేబీ ఒక 5-6 ఎపిసోడ్లు అయిన తర్వాత మేబీ మోర్ స్వింగ్ ఉంటుందేమో కంపేర్ టు ప్రీవియస్ ఎపిసోడ్స్. నాగార్జున తను చేసేదానికంటే ఇంకా ఎన్టీఆర్లో రావాలి. అఫ్ కోర్స్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ అండ్ బెస్ట్ యాక్టర్, కానీ ఆ స్వింగ్ ఇంకా రావాలి. ఒక 5-6 ఎపిసోడ్స్ అయితే ఐ థింక్ దిస్ విల్ బి బెటర్ దాన్ ద ప్రీవియస్. ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది కదా షో స్టార్ట్ అయిపోయి, సో మీకు ఎలా అనిపించింది చూసుకోండి? డే బై డే వీ కెన్ సీ ఏ డిఫరెంట్ ఇన్ ద షో. సో షో స్టార్ట్ కాగానే ఆడియన్స్ వచ్చే వాళ్ళతో క్యాచ్అప్ చేసుకోవడం అది ఉంటుంది కదా, సో 1 వీక్ అయిపోయిందంటే దెన్ ఇట్ విల్ బ్యాకప్. సో హిల్ బీ హీజ్ ఎ వెరీ వెరీ గుడ్ యాక్టర్. సో ఆయన నాకు తెలిసి ప్రీవియస్ దానికంటే ఇదే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు టీఆర్పీ రేటింగ్లు అట్లాగే ఏం లేదు, వాళ్ళు ఆర్ఆర్ఆర్లో చేస్తారు కాబట్టి దీంట్లోకి వచ్చారు. సో దీని ప్రమోషన్ అది, దాని ప్రమోషన్ కాదు. ఆర్ఆర్ఆర్కి ప్రమోషన్ అవసరం లేదు, అది రాజమౌళి, ఎవ్రీథింగ్ ఇస్ రాజమౌళి. సో దీనికి ప్రమోట్ అవుద్ది వాళ్ళు. దానికోసం ప్రమోషన్ కోసం వచ్చారంట? ఎస్, బుల్లితెర పైకి రావడం వల్ల ఎవరి మీద కోటేశ్వరుడికి పాపులారిటీ వస్తుంది, కానీ వాళ్ళిద్దరికి రావాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ పాపులర్. సో వాళ్ళకు బుల్లితెర నుంచి పాపులారిటీ రావాల్సినంత అవసరం లేదు. వాళ్ళిద్దరు ఇందులోకి రావడం వల్ల ఎవరి మీద కోటేశ్వరుడు అదే హిట్ అవుద్ది. సో వాళ్ళకు స్పెషల్గా వచ్చేది ఏం లేదు, ఆర్ఆర్ఆర్కి వచ్చేది ఏం లేదు, బికాస్ దే ఆర్ ఆల్ 3 ఆర్ పాపులర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ అండ్ రాజమౌళి ఆల్ పాపులర్. వాళ్ళు ఇక్కడికి వచ్చి దీనివల్ల వాళ్ళకి పాపులారిటీ రావాల్సినంత అవసరం లేదు.